నమస్కారం అండి. సృష్టిలోని జీవరాశులన్నింటిలో భౌతికంగా తనను తాను రక్షించుకోలేని జీవి, సారీ దురదృష్ట జీవి ఏదైనా ఉంది అంటే అది మానవుడే. అతను పక్షిలాగా ఎగరలేడు, చిరుతపుల్లాగా వేగంగా పరుగులు తీయలేడు, గుర్రంలాగా స్వారీకి పనికిరాడు, చేపలాగా ఈదలేడు, సింహంలాగా పంజాలు లేవు, పాములాగా కాటు వేయలేడు. చివరికి చిన్న కీటకం కుట్టినా హరిమంటాడు. భౌతికంగా మానవుడు నిస్సహాయుడు, రక్షణ లేనివాడు. కానీ మానవునికి గొప్ప ఆలోచన సామర్థ్యాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. తన చుట్టూ ఉన్న పరిసరాలను తనకు అనువుగా మార్చుకున్నాడు. రాళ్లతో మంట చేసుకున్నాడు, జంతువులను చంపి వండుకున్నాడు, దానితోనే చెప్పులుగా చేసుకున్నాడు, చివరికి అన్ని జంతువుల్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు, వాటిని ఆడిస్తున్నాడు, పాడిస్తున్నాడు. ఇలా ఇన్ని అద్భుతాలు చేసిన మానవుడు, ఎన్నో క్రూరముగాలను సైతం మచ్చిక చేసుకున్నవాడు తన విషయంలో మాత్రం విఫలమవుతున్నాడు. తమ మనసుని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న అదృష్టవంతులు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మీరు కూడా వారిలో ఒకరు కావాలనేదే నా ఆశ. ఇది అత్యాశ కాదని నా నమ్మకం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంతసేపు నిద్రపోకుండా ఉండగలరో అంతసేపే ఉండగలరు. మీరు ఎంత ఆహారం తినగలరో అంతే తింటారు. ఎంత బరువు మోయగలరో అంతే మోయగలుగుతారు. అన్ని పరిమితుల్లోనే ఉంటున్నారు, వెరీ గుడ్. కానీ మనసుకు మాత్రం పరిమితమైన ఆలోచనలు ఇవ్వటం లేదు. అధిక శ్రమనిస్తున్నారు, దానికి తగిన మందులు లేవు. కాబట్టి మనకు మనసుకు ప్రశాంతతనివ్వాలి. మీరు మీ గురించి అనుకున్న లక్ష్యం వైపు సాగే సమయంలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. అవి కూడా లక్ష్యంలోని భాగాలే అని మీరు గుర్తించాలి. తేనె పట్టులోని తేనె తీయాలంటే తేనెటీగలు కుట్టవచ్చు, అంత మాత్రాన దాన్ని వదలం కదా. కుట్టడం వాటి ధర్మం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం మన ధర్మం. ఒకవేళ ఒకటి రెండు కుట్టినా భరించక తప్పదు. ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి. అదే ధీర గుణమన్నారు శ్రీశ్రీ. ఎవరి జీవితమో వడ్డించిన విస్తరి కాదు, కాబట్టి ఎవరికి వారే కావలసిన వడ్డించుకోవాలి. ఒకవేళ అలా సాధించలేక విరక్తి చెందితే మిగిలేది శూన్యం. నా కర్మ నా రాత అనుకుంటూ అపజయాలను అంగీకరించుట ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతి జీవికి సమస్యలు ఉంటాయి, అయితే వాటిని సమస్యలు అని అనుకున్నంతకాలం సమస్యలుగానే ఉండిపోతాయి. మనుషులు జంతువులు సకల జీవకోటికి సమస్యలు ఉన్నాయి, అయితే మనిషికి మాత్రం దేవుడు ఆలోచించే శక్తి ఇచ్చాడు. కాబట్టి పరిష్కార మార్గం వెతకాలి. సో ముందుగా జ్ఞానం రావాలంటే మనం పుస్తకాలు చదవటం అలవాటుగా చేసుకోవాలి. చదవటం వల్ల మనం మన చరిత్ర గురించి, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, చివరకు మన మస్తకం అంటే మన మెదడు గురించి కూడా తెలుసుకోవచ్చు అన్నాడు సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డును అందుకున్న డేనియల్ బూర్స్టిన్. ఈ ప్రపంచంలో మన కళ్ళెదుట కనిపించే దేవతలే పుస్తకాలు అని అన్నాడు అబ్రహాం లింకన్. అనాగరికుడిని నాగరికుడిగా, దానవుడిని మానవుడిగా మార్చగలిగే అద్భుతమైన మ్యాజిక్ పరికరం పుస్తకం. కళ్ళుండి కూడా అది చదవలేని వాడి జీవితం వృధా అన్నాడు ప్రముఖ మ్యూజిషియన్ హెర్రీ హౌడానీ. కాబట్టి నా దృష్టిలో కూడా పుస్తకం అనేది నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు. పుస్తకాలే నిజమైన దేవుళ్ళు, మనం కోరుకున్న వరాలు ఇస్తాయి. అవి మనల్ని అడుగడుగున ఆశీర్వదిస్తాయి. ఒకరు సాధించగలేనిది మనమెందుకు సాధించలేము? అవును, మనం కూడా సాధించగలం. ఇప్పుడు పిల్లల జ్ఞాపక శక్తి ఏకాగ్రత విషయానికి వద్దాం. నాకేమీ గుర్తుండటం లేదు అనే అబ్బాయికి తన ఫేవరెట్ హీరో మొదటి సినిమా నుండి అన్ని పేర్లు గుర్తుంటాయి, క్రికెట్ ఆటగాళ్ళ చరిత్రలు గుర్తుంటాయి. ఎంత చదివినా మర్చిపోతున్నాను అనే అమ్మాయికి ఏ ఛానల్లో ఏ సీరియల్ వస్తుందో, ఏ యాంకర్ ఏ డ్రెస్ వేసుకుందో గుర్తుంటుంది. అదేవిధంగా పుస్తకం 5 నిమిషాలు కూడా చదవటానికి కాన్సన్ట్రేట్ చేయలేదనే విద్యార్థులకి 3 గంటల పాటు సినిమా చూడటానికి, గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడానికి, తిరగడానికి, ఇంటర్నెట్ చాటింగ్లకి చాలా అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. చూడండి, కళ్ళకు గంతలు కట్టుకుని ఏమీ కనపడటం లేదు అనటం, బండరాయి కట్టుకుని నీళ్ళలోకి దూకి ఈదలేకపోతున్నా అనటం ఎంత హాస్యాస్పదమో, జ్ఞాపక శక్తి ఏకాగ్రత లేదనుకోవటం కూడా అంతే. తమలోని శక్తిని గుర్తించక
లేని లోపం ఉన్నదని ఊహించుకుంటూ అనవసరంగా భ్రమపడుతుంటాం. చాలామంది ఇలానే భ్రమపడుతుంటారు. జ్ఞాపక శక్తి పెరగడం అనేది మన సాధనపై ఆధారపడి ఉంటుంది. శారీరక రుగ్మతల వల్ల మతిమరుపు రావటం ఉండదు. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి మందులు మాకులు అవసరమే లేదు. ఉన్నదానిని వెలికి తీయగల ప్రక్రియను నేర్చుకోగలిగితే చాలు. ఇటీవల కాలంలో జ్ఞాపక శక్తి గురించి బాగా సాధన చేసి ప్రదర్శనలు చేస్తున్న వారిలో హెర్రీ లారెన్ అనే ఆయన ప్రథముడు. పరిశీలన గురించి ఒకసారి హెర్రీ లారెన్ తన వైద్య విద్యార్థులతో చిన్న ప్రయోగం చేస్తూ, మీకు పరిశీలన శక్తి చాలా అవసరం, పేషెంట్ని చాలా బాగా అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడు ఈ గ్లాసులో మురికి నీరు ఉంది చూడండి అంటూ చూపించి తన వేలును అందులో ముంచి అలానే నోట్లో పెట్టుకున్నాడు. అందరినీ అలానే చేయమన్నాడు. అందరూ అలానే చేశారు. అప్పుడు అతను నవ్వుతూ, మీరు నన్ను సరిగా అబ్జర్వ్ చేయలేదు, నేను చూపుడు వేలును ముంచి మధ్య వేలును నోట్లో పెట్టుకున్నా, మీరేమో ముంచిన వేలునే నోట్లో పెట్టుకున్నారు, పోయి నోరు కడుక్కోండి అన్నట. సో పరిశీలన శక్తి కూడా చాలా మనకు అవసరం. మన లక్ష్యం ఏం అసాధ్యమైనదైతే అస్సలు కాదండి. మనం అమెరికా అధ్యక్షుడు కావాలనో, భారతదేశ ప్రధానమంత్రి కావాలనో ఆకాంక్షించడం లేదు. ఏదో ఈ ఎంసెట్ గట్టెక్కాలని, ఓ చిన్న ఉద్యోగం రావాలని, పలానా వారితో పెళ్లి జరగాలని, ఆరోగ్యం ఐశ్వర్యం ఎట్సెట్రా, ఇలా సాధ్యమయ్యే కోరికలే తప్ప అసాధ్యాలు ఏవీ లేవు. అయితే దానికి తగ్గ కృషి, దీక్ష, శ్రమ మనం చేస్తున్నామా అనేదే ప్రశ్న. ఈ రోజుల్లో ఏకాగ్రత కుదరటం లేదు అనే విద్యార్థుల్లో అధిక శాతం బద్ధకస్తులే. టీవీ, సినిమాలు, షికారులు, అధిక నిద్ర విషయంలో ఉన్న ఏకాగ్రత చదువుపై రాదు. ఈ ఏకాగ్రత అనేది రేడియో ముళ్ళు లాంటిది. మనం ఏ స్టేషన్ వైపు తిప్పితే ఆ కార్యక్రమాలే వస్తాయి. కజకిస్తాన్ స్టేషన్ పెట్టి కన్నడ వార్తలు వస్తాయి అనుకోవడం ఎంత అవివేకం. అలాగే క్లాస్ పుస్తకం ముందేసుకుని పవన్ కళ్యాణ్నో రకుల్ ప్రీతినో ఊహించుకుంటే ఎలా? కోటీశ్వరుడు అయిపోయానని కళ్ళు కంటే సరేనా? కార్లలో తిరుగుతున్నట్లు కాళ్ళ మీద కాలేసుకొని కలెక్టర్ అయిపోయినట్లు ఆలోచనలో పడిపోతే ఎలా? ముందున్న పుస్తకం వైపు ఏకాగ్రత అనే పాయింట్ను తిప్పండి. ఏం జరిగినా సరే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ వెళ్ళిపోవాలి. ఆత్మవిశ్వాసం అనేది మనుషులకే కాదు, సకల జీవరాశికి అవసరమే. ఈ సందర్భంలో ఏనుగు గురించి తెలుసుకోవాలి. ఏనుగు పిల్లను పుట్టినప్పటి నుండి చైన్లతో బంధిస్తారు. అది కాలు విదిలించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి కొంతకాలానికి అది అసాధ్యం అని తెలుసుకొని తన ప్రయత్నం విరమించుకుంటుంది. అప్పటి నుండి మాటువాడు దానికి చైన్ బదులు తాడును కడతాడు. అది జీవితాంతం అలాగే పడి ఉంటుంది. విశ్వాసం లేకపోవటం వల్ల అది తప్పించుకునే ప్రయత్నం చేయదు. చైనాలో ఒక సర్కస్ కంపెనీలో మంటలు చెల్లరేగినప్పుడు రెండు ఏనుగులు తప్పించుకునే ప్రయత్నం చేయక మలమల మాడిపోయాయి. కానీ మనం మానవులు, మనకు ఆలోచించి విశ్లేషించగల మెదడు ఉంది. ఒక ప్రయత్నంలో విఫలమైనప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయని వారు పైన చెప్పిన జంతువైకి గలవారి కింద లెక్క. కాబట్టి మనం ఎన్నిసార్లు పడ్డామన్నది కాదు, ఎన్నిసార్లు లేచామన్నది లెక్క. దానికి ఆత్మవిశ్వాసమే మందు. చూడండి, అద్భుతాలు సాధించిన అసాధారణ వ్యక్తుల్లో చాలా మంది అర్థబలం, అంగబలం లేకుండా ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చిన వారే. దానికి వీరే నిదర్శనం. షేక్స్పియర్ 5వ తరగతి 2 సార్లు తప్పాడు, కానీ మహాకవి అయ్యాడు. జార్జ్ బెర్నార్డ్ షాకి స్పెల్లింగ్లు సరిగా వచ్చేవి కావు, కానీ గొప్ప రచయిత అయ్యాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ లెక్కల్లో ఎప్పుడూ ఫెయిల్ అయ్యేవాడు, గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్కి 10 ఏళ్ల వరకు మాటలు సరిగా వచ్చేవి కావు, కానీ చక్కని ఉపన్యాసం ఇవ్వగలిగేవాడు. చర్చిల్ని సైన్యం లేక పనికిరావని వెనక్కి పంపేశారు, ఆర్మీకి జనరల్ అయ్యాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్కి ప్రయాణాలంటే భయం, కానీ గొప్ప సైకాలజిస్ట్ అయ్యాడు. బిల్ గేట్స్ స్కూల్ డ్రాప్అవుట్, కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. వీరందరిలో ఉన్నదేంటి? అఖండమైన ఆత్మవిశ్వాసం. ఒకటి మాత్రం నిజం, విద్యార్థి దశలో విద్యను అభ్యసించకుండా, యవ్వనంలో ధనాన్ని ఆర్జించకుండా, సమయాన్ని వృధా చేసేవారు చేపల్లేని మడుగులో ముసలి కొంగల వలె దైన్యమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. కాబట్టి వినయంగా వినటం, వివేకంతో సమాధానం ఇవ్వటం, ప్రశాంతంగా ఆలోచించటం, నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకోవటం ప్రతి మనిషికి అవసరం. విలువ తెలుసుకోలేనుడు ఎప్పటికీ సంపాదించలేడు, సంపాదించినా కూడబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నాడు వృధా చేయడు, చేసినా తిరిగి సంపాదించుకుంటాడు. అది స్నేహమైనా
ప్రేమైనా డబ్బైనా. మైండ్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు, చాలా సంతోషంగా గడపగలరు, ఆనందంగా ఉండగలరు, అన్ని సుఖాలను అనుభవించగలరు. మైండ్ని ఎవరైతే వాడుకోరో వాళ్ళకి ఈ లోకంలో ఉన్న అన్నీ, అంటే కోపం, అశాంతి, అసహనం, అసూయ, ద్వేషాలు, చెడు అలవాట్లు, ఇవన్నీ వాళ్ళ సొంతం అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక పెద్ద స్థలం ఉంది, ఖాళీగా ఉంచితే పిచ్చి ముక్కలన్నీ వస్తాయి. అదే దాన్ని సాగు చేసి కొంచెం కష్టపడితే నువ్వు బ్రతకటానికి ఆహారాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఈ పొలంలో ఏదైనా పండించుకోవచ్చు, కానీ అంతకంటే ముందు ఆ పొలాన్ని తయారు చేయాలి, మైండ్ని పదును పెట్టాలి, కోరిక మొదటగా ఉండాలి. ఫస్ట్ అనుకోవాలి ఏం కావాలి నేను అని, నమ్మకం ఏర్పరచుకోవాలి నేను ఇది చేయగలను అని. ఎదురయ్యే సమస్యలను వద్దు, ఈ పని చేయొద్దు, నువ్వు చేయలేవు అనే మాటలను అస్సలు పట్టించుకోవద్దు. ఏఆర్ రెహమాన్ 9 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతే ఒక మ్యూజిషియన్ దగ్గర ఆ సంగీత వాయిద్యాలను క్లీన్ చేస్తూ ఉండేవాడు, ఖాళీ సమయంలో వాయించుకుంటూ ఉండేవాడు. అతను అనుకున్నాడు మైండ్లో మ్యూజిషియన్ అవ్వాలి అని. మణిరత్నం, రోజా సినిమా ఫస్ట్ ఛాన్స్, కొద్ది వారాల కాలంలోనే ఆయన ఫోటో సీడీ రూపంలో వచ్చేసింది అందరిళ్లలో. ఠాగూర్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఆయన చేసిన రచనకు నోబెల్ బహుమతి వచ్చింది. చిన్నతనంలో స్కూల్ మానేసిన ఎడిసన్ సైంటిస్ట్ అవ్వాలని బలమైన కోరిక కోరుకున్నాడు. ఒకటి రెండు వస్తువులు కనిపెడితేనే ఎంతో గొప్ప సైంటిస్ట్ అంట, అలాంటిది 1400 వస్తువులు అంటే ఇంకేమని చెప్పాలి. రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేవాడు నరేంద్ర మోడీ, చెప్పులు కొట్టుకునేవాడు అబ్రహాం లింకన్, కండక్టర్గా పనిచేశాడు ఒకప్పుడు రజనీకాంత్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంతరో. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఉన్నత లక్ష్యం కలిగి ఉండాలి, లక్ష్య సాధనకు కృషి చేయాలి. మీలో ప్రతిభ ఉంది, ప్రజ్ఞ ఉంది, బాధ్యతగా చదువుకోండి, బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. గొప్ప యాత్ర కూడా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరినైనా ఉన్నతంగా నిలిపేది మేధస్సు ఒక్కటే. మేధావులు ఎక్కడి నుంచో కాదు, పుస్తకాల నుంచే పుట్టుకొస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చదవండి, మీ భవిష్యత్తును సువర్ణాక్షరాలతో రాసుకోండి. జై హింద్.